नागर कर्नूल जिले में प्रथम सभा को मुख्य अतिथि हाजर जे आविष्क राष्ट्र अजना अनतर लक्ष्मणाचारी भवन में भारतीय भारत जनता महिला समैक्य एनएफआईडब्ल्यू जिला प्रथम सभ उद्देश्य राष्ट्र अध्यक्षराल सुजना मालात देश में रोसारी अधिकार रोसारी एनडीए प्रभुत्म अधिकार महिक उचित संवसरा सरपड़ा सिलीर पंपणी चस्ता मोडी मोसम एससी एसटी बीसी मैनारटी उचित इस्मान प्रभुत् मारे सिलीर मीद सबसीडी उंटनी इन मोडी सिलीर मीद सबसीडी व्यक्ति పేదవారికి ఇళ్ళు కట్టిస్తామని చెప్పి మోసం చేశారంటూ వారు పేర్కొన్నారు। ఆర్థికంగా చిక్కుపోయినటువంటి కుటుంబాలను మరి లోన్ పరంగా గురించి ఆదుకోవాలని అదే పద్ధతిలో కేజీ 2 పీజీ అని చెప్పేసి ఉచిత చదువు అందిస్తారని చెప్పినటువంటి ప్రగల్భాలు ఒకటి కూడా అమలు జరగలేదని చెప్పేసి మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తా ఉంది। మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసుల్లో కూడా అర్థం కాని పరిస్థితి పిల్లల అల్లకల్లోలంలో మానసిక వేదనలు చెందుతా ఉన్నారు। అన్ని స్కూళ్ళకు కాలేజీలకు మరి ఒకక విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులు లక్షన్నర రూపాయలు చెల్లించున్నారు। ఇప్పటికి కూడా పెరిగిన రేట్లల్లో సరైనటువంటి పోషక పదార్థాలు తీసుకోలేక ఆరోగ్య పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి లాక్ డౌన్ లో విద్యం చాలా వద్దాని మీమాంసంగా నిలిపినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం గత సంవత్సరంలో లాక్ డౌన్ లో కూడా సరైన పని దొరక్క సరైన పదార్థ ఆహార పదార్థాలు తీసుకోలేక మరి కుటుంబాలు అప్పుల పాలై ఉన్నారు। అందుకే ఉపాధి హామీ పని పథకాల్లో కూడా రోజువారీ 600 రూపాయలు వేతనం చెల్లించాలని ఉపాధి హామీ పని పథకం ప్రకటించినటువంటి ఆ జీవోని వెంటనే అమలు చేయాలి అని మరి ఒక త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లో అకౌంట్ ఏర్పాటు చేసి ఎమర్జెన్సీగా కుటుంబాన్ని ఆదుకోవాలని మరి ఈ రోజు రైతు హత్యలే కాదు నిరుద్యోగ హత్యలు ప్రభుత్వ టీచర్లను కూడా మరి కుటుంబాలి అలాంటి బాధ్యత వహించకపోతే మాత్రం మహిళా సమాఖ్య ఆద్వర్యంలో మహిళలను చైతన్యంగా చేసి మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ తీవ్రంగా హంద్రీనివా కాలంలో ప్రమాదవశ